చందమామ కథ రాజాధీనం దైవాధీనం రచయిత వీరనప్పల రాజు రచయిత్రి పాలపర్తి భానుమతి ఒక రాజ్యంలో ఇద్దరు బ్రాహ్మలు ఉండేవారు ఇద్దరు నిరుపేదలు అందుచేత రాజుగారి దగ్గరికి వచ్చి యాచించిపోతూ ఉండేవాళ్ళు అందులో ఒకడు తమరు ప్రభువులు తమ రాజ్యం చల్లగా ఉండాలి తమకు కలదాన్లో మా బోటి పేదల కింద పెట్టాలి అంతా రాజాధీనం అనేవాడు రెండోవాడు తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి తమ చేత భగవంతుడు మా బోటి వాళ్ళకి ఇప్పించాలి అంతా దైవాధీనం అనేవాడు రాజుగారు ఇద్దరికీ తోచింది ఇచ్చేవాడే కానీ ఆయనకి మొదటి బ్రాహ్మడి మీద అభిమానం జాస్తిగా ఉండేది ఆయన మంత్రితో అన్నాడు కదా నేను రాజును నా ప్రజలకు ఏం చేసినా నేను చేయాలి కానీ మధ్య భగవంతుడేమిటి అయినా దైవాధీనం ఎంతవరకు చూద్దాం ఒక గుమ్మడికాయ తెప్పించి దాని తొడిమ తీయించి లోపల డొల్ల చేసి అందులో వజ్రాలు వైడూర్యాలు మరకతాలు మాణిక్యాలు పోయించి మళ్ళీ తెలియకుండా తొడిమ అంటించు దాన్ని రేపు ఉదయం మొదట వచ్చిన బ్రాహ్మడికి ఇద్దాం ఏ బ్రాహ్మడికి అది దక్కుతుందో చూద్దాం అన్నాడు రాజుగారు చెప్పినట్టే గుమ్మడికాయ తయారు చేయించాడు మంత్రి తెల్లవారక ముందే రాజాధీనం అనే బ్రాహ్మడు వచ్చి తాము ప్రభువులు తమ రాజ్యం చల్లగా ఉండాలి తమకు గల దానిలో మా బోటి వాళ్ళకి ఏదో ఇంతక ఇప్పించాలి అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మడికి మంత్రి గుమ్మడికాయ ఇచ్చి పంపించేశాడు చూసావా ఇప్పుడేమంటావు అన్నాడు రాజు గర్వంగా గుమ్మడికాయ పట్టుకుని పోతూ బ్రాహ్మడు ఇదేమిటి రాజుగారు ఇన్ని తండులాలు ఇప్పించక ఈ దిక్కుమాల గుమ్మడికాయ ఇప్పించారు దీన్ని ఎవరికైనా ఇచ్చి బియ్యం పట్టుకుపోదాం చెడ్డ బరువు ఉంది కూడాను అనుకున్నాడు దారిలో ఒక వర్తకుడి దగ్గర ఆ గుమ్మడికాయ ఇచ్చేసి తనకు కావాల్సిన బియ్యం పట్టుకుని ఇంటికి చక్కా వెళ్ళాడు మొదటి బ్రాహ్మడు తర్వాత కాసేపటికి రెండో బ్రాహ్మడు ఆ దారిన వస్తూ వర్తకుడి దగ్గర గుమ్మడికాయని చూసి అయ్యా ఈ పూట మా ఇంటికి అతిథులు వచ్చారు కూరలేదు ఆ గుమ్మడికాయ ఇప్పించండి అన్నాడు వర్తకుడు సరే పట్టుకు గుమ్మడికాయ ఇచ్చాడు రెండో బ్రాహ్మడు గుమ్మడికాయ ఇంటికి పట్టుకెళ్ళి పెళ్ళాం చేతికిచ్చి తరిగిస్తే లోపల దాని నిండా రత్నాలు ఇదే కదా దైవాధీనం అంటే అనుకున్నాడు బ్రాహ్మడు మర్నాడు యథాప్రకారం మొదటి బ్రాహ్మడు రాజుగారి దగ్గరికి ఆచనకు వెళ్ళాడు ఇన్ని రత్నాలు ఇచ్చినా మళ్ళీ ముష్టికొచ్చాడేమిటి బ్రాహ్మడు అని రాజుగారికి ఆశ్చర్యం కలిగింది నిన్ను నేను ఇచ్చిన గుమ్మడికాయ భోంచేశారా అని అడిగాడు రాజు ఓ మహా రుచిగా ఉన్నది అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మడు అంతా మీరే భోంచేశారా కొంత ఎవరికైనా ఇచ్చారా అన్నాడు రాజు అంతా మేమే భోంచేసాం ప్రభు తమరిచ్చిన ప్రసాదం పైకి పోనిస్తామా అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మడు ఈ అబద్ధాల బ్రాహ్మణ్ణి వీపు చెట్లు కొట్టండి అన్నాడు రాజు దెబ్బనగానే దెయ్యం వదిలి బ్రాహ్మడు జరిగిందంతా చెప్పేశాడు గుమ్మడికాయని వర్తకుడికి ఇచ్చినట్టు విని రాజు వర్తకుడిని పిలిపించి నిన్న ఈ బ్రాహ్మడిచ్చిన గుమ్మడికాయ ఏం చేశావు అని అడిగాడు బ్రాహ్మడి సొత్తు నాకెందుకు మహారాజా అది మరో బ్రాహ్మడికి దానం చేశాను అన్నాడు వర్తకుడు రాజుగారు రెండో బ్రాహ్మణ్ణి పిలిపించి నిన్న వర్తకుడి దగ్గర పుచ్చుకున్న గుమ్మడికాయ మీ ఇంట్లో వండుకున్నారా అని అడిగాడు వండుకోవడానికి ఎక్కడిది మహారాజా దాని కోసి చూద్దాం కదా దాన్ని నిండా రత్నాలు కెంపులును అంతా దైవాధీనం భగవంతుడి అనుగ్రహం చేత నా దారిద్ర్యం తీరిపైంది అన్నాడు రెండో బ్రాహ్మడు తాను మేలు చేయదలిచింది మొదటి బ్రాహ్మడికి కానీ మేలు జరిగింది రెండో బ్రాహ్మడికి అంతా దైవాధీనమే కానీ తన అధీనంలో ఏమీ లేదని బుద్ధి తెచ్చుకుని రాజు పొగరు చంపేసుకున్నాడు వాటికి రాజాధీనం అంటూ తనకి పొగరెక్కించిన మొదటి బ్రాహ్మణ్ణి తన దగ్గరికి ఎన్నడూ రావద్దని తరిపించాడు స్వస్తి